సో ఇంత చెప్పినా కానీ మీరందరూ కూడా ఈ లాక్డౌన్ పాటించకుండా బయట తిరుగుతున్నారు విచ్చలవిడిగా. తిరిగితే ఏమవుతుందండి, ఏమవుతుంది? మిమ్మల్ని అందరినీ ఇంట్లో పెట్టి పారిశుద్ధ కార్మికులు, పోలీస్ వాళ్ళు, ముఖ్యంగా మా వైద్య బృందం, మేమందరం మీకోసం ఈ హాస్పిటల్లో బయట వచ్చి పనిచేస్తున్నాం. ఏ మాకు లేవు కుటుంబాలు, మాకు లేవు ఫ్యామిలీస్, ఇంత శాలరీ కూడా రాలేదు. అయినా సరే మేమందరం ఇక్కడ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాం, కేవలం మీకోసం, కేవలం మీకోసం. ఇంత చేస్తున్నా కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు మీరు తిరుగుతున్నారు. తిరగండి, పర్వాలేదు. ఏమైతుంది, మహా అయితే నువ్వు కరోనా అంటించుకుంటావు. ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి పాజిటివ్ కేసులు, చచ్చారు వాళ్ళు. ఇంకా పాజిటివ్ కేసులు కొన్ని ఉన్నాయి, క్వారంటైన్ కేసులు కొన్ని ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏమొస్తుందో ఎవరికేం తెలుసు, నీకు 14 రోజులకు తెలియదు. నీకు వచ్చిన సంగతి నీకే తెలియదు 14 రోజులకు. ఆ లోపల నువ్వు కనీసం 1400 మంది కంటిస్తావు, ఆ 1400 ఇంకో 1400 మందికి, నీ కుటుంబం పోతే, నీ ఫ్రెండ్స్ పోతారు, అందరూ పోతారు. అలా సరే నీకు ఏదైనా ప్రాబ్లం అయింది నువ్వు తీసుకొస్తారు హాస్పిటల్లో పడేస్తారు, మేము ఏదో ప్రికాషన్స్ తీసుకుని మాస్క్ వేసుకుని గ్లోవ్స్ వేసుకుని నీకు ట్రీట్మెంట్ చేయబోతాం. దానికి ట్రీట్మెంట్ కూడా లేదు అసలు కరోనా వైరస్ కి. సరే మా దృష్టి వైద్యం ఏదో మీకు చేస్తాం, నువ్వు బతికినావంటే పర్వాలేదు, కానీ సస్తే నీ ఇంటికి నువ్వు కష్టమే కదా, నీ ఇంటికి నువ్వు నష్టమే కదా. నీ వల్ల నీ కుటుంబం, నీ కుటుంబం వల్ల నీ ఇంకా పక్కన ఉన్న వాళ్ళు, నీ ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబాలు, ఇంతమంది నీ వెనక రావాలా? ఏ నువ్వు ఒక్కడి ఇంట్లో కూర్చోలేవా కొన్ని రోజుల పాటు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం నష్టపోతుంది? దేశమంతా కాలిపోతుందా నువ్వు బయటకు రాకపోతే? సరే బాగానే ఉంది, కేసు నెంబర్ 2 చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మేము కూడా మా ప్రాణాల మీద మాకు ఇష్టం ఉంటుంది కదా, మా ప్రాణాల మీద మాకు కూడా ఆశ ఉంటుంది కదా, మరి మా కుటుంబాలు కూడా మాకోసం వెయిట్ చేస్తుంటాయి కదా. మరి మా కూడా అట్లాగే అనుకుని మేము లాక్డౌన్ చేసుకుని లోపల ఉండిపోతే మీ పరిస్థితి ఏంటి? ఏడుంటావు, ఎక్కడ నీకు దమ్ము వస్తే అక్కడ పడిపోతావు. నేను ఎవరు తీసుకురావాలా? అంబులెన్స్ ఎవరు నడపాలా? నీకు ట్రీట్మెంట్ ఎవరు చేయాలా? నీకు నర్సులు ఎవరు ఉన్నారు? నీకు ఫార్మసిస్ట్ ఎవరు? నీకు ఎంతమంది, ఇంతమంది మేమందరం బయట ఉండి మా ప్రాణాలు తెగించి మీకోసం ఇంత రిస్క్ తీసుకుని మేము సేవలు చేస్తుంటే నువ్వు మాత్రం బయట విత్తనాలు చేస్తున్నావు. ఏ ఒక 2 రోజులు రాకపోతే, 1 వారం రోజులు రాకపోతే నీకు కుంపలే మునిగిపోతాయి. బాధ్యత లేదా? చదువుకోలేదా? అర్థం కాదా? కాబట్టి రెస్పెక్టెడ్ సిటిజన్స్ అందరూ కూడా కొన్ని రోజుల పాటు దయచేసి మీరు మీ యొక్క ఇండ్లలోనే ఉండి ప్రశాంతంగా ఉండి కొంచెం గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించండి, కరోనాను తరిమి కొట్టండి. మీరందరూ కూడా ఒకటే మాట ఏంటండి, ప్రాణం కంటే మించింది ఏది లేదండి. ఎంత పెద్ద అవసరమైన ప్రాణం తర్వాతే నిజమైన తెలివైన వాడు ఏం చేస్తాడంటే ప్రాబ్లం తనదా ఖచ్చితంగా చూసుకోడు, పక్కోడు వచ్చినప్పుడు అలర్ట్ అవుతాడు. ఇటలీకి ప్రాబ్లం వచ్చింది, కుప్పలు తెప్పలు శవాలు పడి ఉన్నాయి, కనీసం వాటిని దహనం చేయడానికి కారణం చేయడం కూడా ఎవరు ముందుకు రావట్లేదు, కుళ్ళిపోతున్నాయండి శవాలు. అలాంటి పరిస్థితి, అలాంటి దుర్గతి మన దేశానికి రావాలా, మనకు రావాలా? ఒక్కసారి ఊహించుకోండి. దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి, మీ శరీర శుభ్రతను పాటించండి, మీకు మీరుగా వాలంటీర్గా మీరు కొన్ని రూల్స్ని కొన్ని రోజుల పాటు పాటించండి, బతికిపోతారు. థ్యాంక్ యూ.